हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। श्री चैतन्य विद्या संस्थल अधिनेता डॉक्टर बोप्पन सत्यनारायणराव गारु परमपदिंचारु। కొంత కాలం క్రితం అనారోగ్యానికి గురై హైదరాబాద్లోని బంజారా హిల్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకున్నారు। అప్పటి నుంచి జూబ్లీ హిల్స్లోని తమ నివాసంలో ఉంటున్నారు। గురువారం మధ్యాహ్నం సుమారు 3 గంటలకు గుండెపోటు రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు। కుటుంబ సభ్యులు హోటాహోటిన జూబ్లీ హిల్స్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు। పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు ప్రకటించారు। అనంతరం పార్థివ దేహాన్ని విజయవాడ శివారులోని తాడిగడపకు తరలించారు। అక్కడి సరస్వతి సౌధం వద్ద ఉన్న సొంతింటి వద్ద శుక్రవారం ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు। బిఎస్ రావు చిన్న కుమార్తె సీమ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు। ఆమె వచ్చాక శనివారం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బంధువులు తెలిపారు। బొప్పన సత్యనారాయణరావు గారు ఉమ్మడి కృష్ణా జిల్లా అంగలూరు గ్రామంలో 1947 ఆగస్టు 15న బొప్పన నాగభూషణం జానకమ్మ దంపతులకు జన్మించారు। గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు। భార్య ఝాన్సీ లక్ష్మీబాయి కూడా వైద్యురాలే। వీరికి ఇద్దరు కుమార్తెలు। విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత భార్యతో కలిసి ఇంగ్లాండ్, ఇరాన్, ఇరాక్లలో వైద్య వృత్తిలో కొనసాగారు। 12 ఏళ్ళు విదేశాల్లో శ్రమించిన తర్వాత తిరిగి విజయవాడకు కుటుంబంతో వచ్చారు। విదేశాల్లో ఉన్న సమయంలో తాను ఏ రోజు రాత్రి కనీసం 2 గంటలు నిద్రపోయింది లేదని, అనుకున్న లక్ష్యం పూర్తి చేసి తర్వాత తన సొంత దేశానికి వెళ్ళిపోవాలనే తపనతోనే శ్రమిస్తూ ఉండేవాడినని తరచూ చెప్పేవారు। 1986లో విదేశాల నుంచి విజయవాడకు చేరుకున్న తర్వాత అదే ఏడాది బిఎస్ రావు దంపతులు వైద్య వృత్తిని మానుకొని విద్యావేత్తలుగా మారారు। ఝాన్సీ లక్ష్మీబాయికి విద్యా సంస్థలు నెలకొల్పాలనే ఆసక్తి ఉండేది। పెద్ద ఆసుపత్రిని పెడితే విద్యా సంస్థను చూసుకునేందుకు సమయం ఉండదని భావించి ఓ చిన్న క్లినిక్ను పెట్టారు। తర్వాత అనుకున్నట్లుగానే శ్రీ చైతన్య పేరుతో ఓ మహిళా కళాశాలను విజయవాడలో ఏర్పాటు చేశారు। విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి నమ్మకంతో తమ పిల్లలను కళాశాలలో చేర్చి వెళుతుంటే తమ బాధ్యత చాలా పెద్దదని బిఎస్ రావు గ్రహించారు। వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే క్లినిక్ నడుపుతూ కళాశాలను చూసుకోవడం కష్టమని భావించారు। వైద్య వృత్తిని పూర్తిగా వదిలేసి విద్యారంగంలోనే ప్రవేశించారు। గత 3.5 దశాబ్దాల్లో శ్రీ చైతన్య విద్యా ప్రస్థానం ఎదిగి 21 రాష్ట్రాలలో విస్తరించింది। 325 కళాశాలలు, 600 పాఠశాలలు, 9.5 లక్షల మంది విద్యార్థులు, 50,000 మంది అధ్యాపకేతర సిబ్బంది ఆసియాలోనే అతిపెద్ద విద్యా సంస్థగా అవతరించింది। ఏటా జేఈఈ, నీట్, ఎంసెట్ వంటి పరీక్షల్లో విజయకేతనం ఎగరవేయడం వెనుక బిఎస్ రావు కృషి, తపన ఉన్నాయి। ఆయన ఎన్నో అవార్డులు అందుకున్నారు। ఆయన పెద్ద కుమార్తె సుష్మ శ్రీ చైతన్య కళాశాలలకు, చిన్న కుమార్తె సీమ పాఠశాలలకు అకాడమిక్ డైరెక్టర్లుగా ఉన్నారు। మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ।